టాలీవుడ్ డార్లింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి వరకు పంతొమ్మిది సినిమాలు నటించి స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్గా క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్ లిస్టులో వర్షం ఛత్రపతి డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి అయితే ప్రభాస్ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఒకడు ఈ సినిమా ముందుగా ప్రభాస్ వద్దకే వెళ్ళిందట గుణశేఖర్ ఈ కథను కృష్ణంరాజు ప్రభాస్ కి కథను వినిపించారట కబడ్డీ గేమ్ స్క్రిప్ట్ రిస్క్ గా ఉందని రిజెక్ట్ చేశారట ఇక నెక్స్ట్ దిల్ సినిమా ఈ కథ ప్రభాస్ కి బాగా సూట్ అవుతుందని వివి వినాయక్ అనుకున్నాడట కథ కూడా ప్రభాస్కు నచ్చింది కానీ మరో సినిమాకి కమిట్ అవ్వడంతో ఈ సినిమాని చేయలేకపోయారు సింహాద్రి ముందుగా ఈ సినిమాని బాలయ్యతో చేయాలని అనుకున్నారు కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ప్రభాస్ వద్దకు వెళ్ళింది ఈ కథ విన్న ప్రభాస్ స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి క్లాస్ సినిమా తీసిన రాజమౌళి ఇంత మాస ని హ్యాండిల్ చేయలేడేమోననే సందేహంతో పక్కన పెట్టేశాడట ఆర్య ఈ సినిమా కథ నితిన్ రవితేజాలను దాటుకొని ప్రభాస్ దగ్గరికి కూడా వెళ్ళింది కానీ ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ చేశాడు ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే బృందావనం మున్నాతో ప్రభాస్ కి ప్లాపిచ్చిన వంశీపేడిపల్లి ప్రభాస్ని దృష్టిలో పెట్టుకొని ఈ కథని రాసుకున్నారట దిల్ రాజు కూడా ప్రభాస్ కి ఈ కథ బాగా సూట్ అవుతుందని అనుకున్నారట కానీ అప్పటికే రెండు సినిమాలకి ప్రభాస్ కమిట్ అవ్వడంతో చేయలేకపోయాడు డాన్ సీను మిస్టర్ పర్ఫెక్ట్ కి అసోసియేట్ బిల్లా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయాలని ప్రభాస్ అనుకున్నాడు కథ అంతా ఓకే అయ్యాక మరో సినిమాకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కథతో రవితేజ సినిమా చేశారు కిక్ సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ తర్వాత ఈ కథని ప్రభాస్ కి కానీ ఆ కథ తనకి సూట్ అవ్వదని ప్రభాస్ రిజెక్ట్ చేశారంట ఇవండి ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలు